హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో ఆకులేని గొరింటాకు ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఇందులో మనం షుగర్ కానీ టీ పౌడర్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదండి మనకి పనికి రావు అని పడేస్తూ ఉంటామండి వాటితోనే ఈ లిక్విడ్ని తయారు చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లెకాన్ని ఫ్రెష్ చేయండి ఈ లిక్విడ్ ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని అందులో చూడండి మనం కొబ్బరి తీసేసిన తర్వాత ఇలా కొబ్బరి చిప్పలు అనేటివి వేస్ట్ గా పడేస్తూ ఉంటాం కదా వీటితోనే ఒక మంచి హోమ్ మేడ్ లిక్విడ్ ని అయితే తయారు చేయబోతున్నాను చూడండి కొబ్బరి చుప్పని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్లో ఒక చిన్న ప్రమిదని పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ను పెట్టేసుకోవాలండి అందులోనే మనకి లిక్విడ్ అనేది తయారవుతుంది గిన్నె పైన మరొక గిన్నెను పెట్టేసుకొని అందులో హాఫ్ లీటర్ వరకు నీళ్ళు వేసేసుకొని స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఎనిమిది నుండి పది నిమిషాల పాటు కొంచెం నీళ్లు వేడయ్యేంత వరకు మరిగించుకోవాలి చూడండి పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను లిక్విడ్ అయితే మనకు బౌల్ చక్కగా వచ్చేసింది ఈ లిక్విడ్ అయితే మనకి ఇద్దరికైతే సరిపోతుందండి మరి కాస్త మనకి లిక్విడ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కాసేపు అలాగే పెట్టేసుకున్నామంటే మరి కాస్త లిక్విడ్ తయారవుతుంది చూడండి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్లో కుంకుమ యాడ్ చేసుకోవాలి నేనైతే రెడ్ కలర్ కుంకుమ యాడ్ చేస్తున్నాను మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ కుంకుమ యాడ్ చేసుకోవచ్చు చూడండి కుంకుమ వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం మెహిందీ ఎలా పెట్టుకుంటామో అదే విధంగా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో పెట్టేసుకోవడమే మనం ఫంక్షన్లకు వెళ్ళాలన్నా లేదు అంటే పండుగలప్పుడైనా ఈజీగా జస్ట్ ఐదు ఐదు నిమిషాల్లో ఇలా గోరింటాక్ని రెడీ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి ఎలాంటి కెమికల్స్ ఉండవు పెద్దవాళ్ళకైనా చిన్న పిల్లలకైనా ఎవరైనా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు సేమ్ మనం గోరింటాక్ పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుందండి ఇంకా అంతకంటే బాగుంటుంది మీరు ఈ గోరింటాకు పెట్టుకునేటప్పుడు సన్నగా ఉన్న ఏవైనా పుల్లలతో కానీ లేదా ఉంటే బట్స్తో కానీ పెట్టుకున్నారంటే డిజైన్ చాలా బాగా వస్తుంది నాకైతే డిజైన్స్ పెద్దగా రావండి ఏదో సింపుల్గా నాకు వచ్చే డిజైన్తో పెట్టేస్తున్నాను చూడండి మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి కొబ్బరి చూపలతో గోరింటాకు చాలా బాగుంది కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మేము చిన్నగా ఉన్నప్పుడైతే వీటితోనే అండి కొబ్బరి చిప్పలు కానీ లేదు అంటే బెల్లంతో అలాగా గోరింటాకు చేసి పెట్టుకునే వాళ్ళము ఇలా రెడ్ కలర్ కుంకుమ వేసుకొని పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి చూడ్డానికి రెడ్గా మెరూన్ కూడా చాలా బాగుంటుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో పెట్టేసుకోవచ్చు మనకి గోరింటాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చిక్కదు అలాగే చిన్న పిల్లలకి గోరింటాకు పెట్టాలంటే వాళ్ళు ఎక్కువసేపు స్పెండ్ చేయాల్సి ఉంటుంది తీసి పడేస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా చేసి పెట్టామంటే ఇది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచుకున్నామంటే మనకి బాగా పండుతుందండి ఎర్రగా పండుతుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఈ లిక్విడ్ని మనం స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చండి మరి కొంచెం లిక్విడ్ని ఎక్కువ చేసేసుకొని ఏదైనా ఒక చిన్న గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఐదు నుండి ఆరు నెలల పాటు స్టోర్ కూడా ఉంటుంది అలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు రెండే రెండు నిమిషాల్లో అందులో కొద్దిగా కుంకుమ కలిపేసుకొని పెట్టేసుకున్నామంటే రెండే రెండు నిమిషాల్లో పెట్టేసుకోవచ్చు చూసారే ఎంత చక్కగా కనిపిస్తుందో మనము ఎక్కువసేపు కూడా ఉంచనవసరం లేదండి ఒక ఎనిమిది నుండి పది నిమిషాల పాటు ఉంచితే చాలనమాట బాగా ఎర్రగా పండుతుంది ఏదో నాకు వచ్చిన డిజైన్లో పెట్టేసానండి డిజైన్స్ వచ్చిన వాళ్ళైతే చాలా చక్కగా పెట్టచ్చు చూడండి రెండు చేతులకైతే నేను చక్కగా పెట్టేసుకున్నాను ఇప్పుడు వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత రెడ్గా కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుంది చూడండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పండగలకి కానీ మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా కానీ ఈజీగా జస్ట్ ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక పద్ధతిలో మెహందీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ మెహందీ కూడా చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ మెహందీ చేసుకోవటానికి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ దాకా బెల్లం పొడి ఒక స్పూన్ దాకా చక్కెర వేసేసుకొని ఈ విధంగా టూ రూపీస్ది మనకి బ్రూ ప్యాకెట్ అయితే చిక్కుతుంది కదండి ఆ ప్యాకెట్ని ఒక ప్యాకెట్ వరకు వేసేసుకొని ఇవంతా బాగా మిక్స్ అయ్యేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని వెడల్పుగా ఉన్న ఏదైనా ఒక గిన్నెను పెట్టేసుకొని ఈ విధంగా చూడండి మధ్యలో మనం ప్రమిదని అనేది పెట్టుకోవాలన్నమాట ప్రమిద చుట్టూ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ప్రమిద మీద మరొక చిన్న బౌల్ పెట్టేసుకొని ఈ బౌల్ మీద మరొక బౌల్ పెట్టేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ చిన్న బౌల్లోనే మనకి లిక్విడ్ అంతా తయారవుతుందండి ఇలా పెట్టుకున్న తర్వాత పది నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని నీళ్లు కొంచెం వేడి అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట చూడండి పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను మనకి లిక్విడ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లిక్విడ్లో నేను రెడ్ కలర్ కుంకుమ అయితే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర మెరూన్ కలరు రెడ్ కలరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట వేసేసుకొని ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా హెయిర్ బర్డ్స్ తీసేసుకొని మనకి నచ్చిన డిజైన్లో మెహందీలా పెట్టేసుకోవడమే ఈ లిక్విడ్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి రెండు నుంచి మూడు నెలల పాటు స్టోర్ కూడా ఉంటుందన్నమాట ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మూడు నెలల పాటు స్టోర్ కూడా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటప్పుడు కొద్దిగా తీసుకొని అందులో కుంకుమ అనేది యాడ్ చేసేసుకొని ఈ విధంగా మెహందీలా పెట్టేసుకోవడమే ఏదైనా ఫంక్షన్ అప్పుడు కానివ్వండి లేదు అంటే పండగలప్పుడు కానివ్వండి ఈ విధంగా రెడీ చేసుకున్నామనుకోండి ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు చిన్నపిల్లలకి పెట్టాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే రెడీ చేసి పెట్టారనుకోండి ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి చక్కగా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా పెట్టేసుకొని మనకి పదే పది నిమిషాలు పెట్టుకున్నామంటే చాలండి పది నిమిషాల్లో ఫుల్ డ్రై అయిపోతుంది మెహందీ కంటే కూడా మంచి కలర్ వస్తుందండి చాలా బాగుంటుంది డిజైన్స్ బాగా వచ్చేవాళ్ళైతే చక్కగా పెట్టుకోవచ్చండి నాకైతే పెద్దగా డిజైన్స్ ఏం రావన్నమాట ఏదో సింపుల్గా ఈ విధంగా పెట్టేసుకున్నాను చూడండి రెండు చేతులకైతే కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తానండి చూడండి వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను పదే పది నిమిషాలు ఉంచామంతే అండి మంచి కలర్ అయితే వచ్చిందనమాట ఇంట్లోనే ఈ విధంగా లిక్విడ్ని తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా లిక్విడ్లకు కుంకుమ యాడ్ చేసేసుకొని ఈ విధంగా పెట్టుకున్నామంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఎక్కువసేపేమి ఉంచనవసరం లేదండి పదే పది నిమిషాల్లో డ్రై అనమాట చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్